హలో ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అడె ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ సెషన్లో మనకి రైల్వేస్కి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో ఎవ్రీబడి సెషన్లో జాయిన్ అవ్వండి అలాగే లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేస్తా ఉండండి హలో ఆల్ గుడ్ మార్నింగ్ నౌ సో ప్రజెంట్లీ వీ హ్యావ్ ఆఫర్స్ ఆన్ బుక్స్ సో ఎవరైనా మీరు బుక్స్ పైన బుక్స్ పర్చేస్ చేయాలి అంటే వై టూ వన్ టూ అనే కోడ్ యూజ్ చేయండి యూ విల్ గెట్ దట్ ఆఫర్ సో వై టూ వన్ టూ అనే కోడ్ యూజ్ చేస్తే సో బుక్స్ పైన మీకు ఆఫర్ ఉందా అండర్ ట్వంటీ ఫోర్ సెవెన్ బుక్స్ పైన సో యూటిలైజ్ చేసుకోండి సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా యొక్క లింక్స్ ఉంటాయి అదేవిధంగా డౌన్లోడ్ అండర్ ట్వంటీ ఫోర్ సెవెన్ యాప్ యాప్లో కూడా మీకు బుక్స్ ఉంటాయి సో అక్కడ నుంచే పర్చేస్ చేసుకోండి అండ్ యుల్ గెట్ మోర్ డిస్కౌంట్ Now, here is the first question. So, clock is someone in China 20 question. At what time between 3 o'clock and 4 o'clock both the hour hand and minute hand coincide each other? Coincide and 0 degrees. A time low. కోయిన్స్ అవుతాయి అంటే ఒకే ప్లేస్లోకి వస్తాయి అని ఓకే ఇక్కడ ఏ ఏమేమి అడిగారు త్రీ టు ఫోర్ నుంచి అడిగారు రైట్ త్రీ టు ఫోర్ సో త్రీ టు ఫోర్ కాబట్టి ఇక్కడ సింపుల్ చేయాల్సింది ఇప్పుడు త్రీ ఉందా రైట్ త్రీ కదా త్రీ నుండి ఫోర్ వరకు మధ్యలో అంటే మినిట్స్ కూడా ఆరింటి మధ్యలోనే ఉండాలి కదా నౌ ఇక్కడ త్రీ థర్టీ ఇప్పుడు త్రీ అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఫోర్ అంటే ట్వంటీ మినిట్స్ జీరో డిగ్రీస్ అంటే ఒకదానిపైన ఒకటి రావాలి అంటే ఖచ్చితంగా అవి ఫిఫ్టీన్కి ట్వంటీకి మధ్యలోనే ఉండాలి సో ఇది సి అయితే కాదు ఓకేనా దెన్ తర్వాత ఒకవేళ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక ఇచ్చినప్పుడు ఇలాంటి మిశ్రమ భిన్నం అంటారా ఈ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమి ఇచ్చారు ఫస్ట్లో సిక్స్టీన్ సెవెన్ బై ఎలెవెన్ ఉంది ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే ఈ రెండు వాల్యూస్ యొక్క అడిషన్ ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ టెన్ అవుతుంది అంటే ఏంటి టెన్ కానీ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ లైక్ దిస్ అలా అవుతేనే అది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది సిక్స్టీన్ ప్లస్ సెవెన్ మల్టిపుల్ ఆఫ్ టెన్ అవ్వదు సో దిస్ ఈజ్ రాంగ్ సిక్స్టీన్ ప్లస్ లెవెన్ ఇది కూడా ఛాన్స్ లేదు సో అయితే మనకు ఆప్షన్ డి అవుతుంది ఓకే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు ఒకవేళ మనకి మిక్స్డ్ రిఫ్రాక్షన్ ఎలా ఇస్తారు అంటే ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ బై లెవెన్ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను టెన్ టెన్ బై లెవెన్ సిక్స్టీన్ ఫోర్ బై లెవెన్ ఓకే ట్వంటీ వన్ నైన్ బై లెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ బై లెవెన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్ బై లెవెన్ ఇలా ఆన్సర్స్ వస్తాయండి చూడండి ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ వన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ సిక్స్ ఇలా ఉంటేనే అది కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం ఒకవేళ లేదు అంటే దట్ ఈజ్ రాంగ్ డైరెక్ట్లీ సరే జనరల్గా ప్రాసెస్ చేస్తాయి అంటే మామూలుగా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు త్రీ త్రీ అంటే ఎన్ని నిమిషాలు అండి ఫిఫ్టీన్ మినిట్స్ కదా ఆ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ ఈ ట్వెల్వ్ బై లెవెన్ ని గెయిన్ అని చెప్తాము సో జస్ట్ లాగా గుర్తుంచుకోండి సో జీరో డిగ్రీస్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫస్ట్ అవర్ ఏదైతే ఉంటుందో అది రిప్రజెంట్ చేసేటువంటి మినిట్స్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత వన్ ఎయిటీ బై లెవెన్ వన్ ఎయిటీ బై లెవెన్ అంటే ఎంత లెవెన్ వన్స్ లెవెన్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది సెవెంటీ ఉంటుంది లెవెన్ సిక్స్ 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 సిక్స్టీ సిక్స్ రిమైనింగ్ ఫోర్ బై లెవెన్ సో సిక్స్టీన్ ఫోర్ బై లెవెన్ అనేటువంటిది ఆన్సర్ ఓకేనా సార్ ఇంకొకటి చేద్దాం ఇప్పుడు ఎయిట్ టు నైన్ అనుకోండి సో ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ మధ్యలో జీరో డిగ్రీస్ జీరో డిగ్రీస్ అనవచ్చు కోయిన్ సైడ్ అనవచ్చు ఓవర్ ల్యాప్ అనవచ్చు టుగెదర్ అనవచ్చు ఎలా అన్నా కూడా జీరో డిగ్రీసే ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఎయిట్ రిప్రజెంటింగ్ ఫార్టీ మినిట్స్ ఇంటూ ట్వెల్వ్ బై లెవెన్ अंटिल द 480 / 11 11 * 4 = 44 रिमेनिंग 40 11 * 3 = 7 / 11 सो so, इदे आंसर అవుతది 8 కి 9 కి 0 డిగ్రీస్ వచ్చేసి 43 7 / 11 आंसर అవుతది ఓకే సరే నెక్స్ట్ గైస్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా షేర్ చేయండి సిక్స్ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫోర్ నైన్ వన్ సెవెన్ నా 16 కి హియర్ కి 16 * 3 అవుతది లేదా * 2 ఇది * 3 అవుతది 45 45 * 4 180 అది అవుతది సరే అది 4 అయినా ఇది 2 అయినా 3 అయినా ఇది 2 అవ్వాలి సరే 6 * 2 12 + 4 16 3 - 3

into 6 sorry into 6 now 5 thousand five zero six this will be the answer right next now each and question. see a monkey climbs,

ప్రతి గంట ప్రారంభంలో ముప్పై అడుగులు ఎక్కుతుంది మరియు తర్వాత గంట ప్రారంభంలో మళ్ళీ ఎక్కడానికి ముందు ట్వంటీ అడుగులు ఇరవై అడుగులు వెనక్కి జారిపోతుంది ఓకే అంటే వన్ అవర్లో థర్టీ ఫీట్ ఎక్కుతుందండి ఓకేనా అండ్ అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటుంది వైల్ వెన్ హీ స్లిప్స్ బ్యాగ్స్ ట్వంటీ ఫీట్ బిఫోర్ హీ అగైన్ స్టార్ట్స్ క్లైంబింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ అవర్ ఓకే సో ఇక్కడ మనకి ఒక వన్ అవర్లో ఒక థర్టీ ఫీట్ ఎక్కుతుంది కదా రైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది రెస్ట్ తీసుకునే టైంలో అది ట్వంటీ ఫీట్ క్రిందికి జారిపోతుంది రైట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ థర్టీ ఫీట్ పైకి వెళ్తుంది మళ్ళీ ట్వంటీ ఫీట్ వస్తుంది మళ్ళీ థర్టీ ఫీట్ పైకి వెళ్తుంది మళ్ళీ ట్వంటీ ఫీట్ కిందికి వస్తుంది అలా థర్టీ ఫీట్ మళ్ళీ ట్వంటీ థర్టీ ట్వంటీ అలా థర్టీ ప్రతి గంటకి థర్టీ ఫీట్ పైకి వెళ్ళినా సో ఆ టైంలో రెస్ట్ తీసుకునే టైంలో ట్వంటీ ఫీట్ కిందికి దిగి వస్తుంది ఓకేనా ఇది కండిషన్ అలా చేస్తూ ఉంటే ప్రతి గంటలో అలా చేస్తూ ఉంటే అయితే తను ఆ కోతి ఎయిట్ ఏఎంకి స్టార్ట్ అయింది ఆ జర్నీ రైట్ వన్ ట్వంటీ ఫీట్ పైన ఉన్నటువంటి ఫ్లాగ్ని ఫస్ట్ టచ్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏ టైంకి టచ్ చేస్తుంది దట్ ఈస్ అ క్వశ్చన్ రైట్ ఇప్పుడు చూడండి వన్ అవర్లో ఎంత వెళ్తుందండి థర్టీ మైనస్ ట్వంటీ అంటే టెన్ ఫీట్ ఎక్కుతుంది ఓకే వన్ అవర్లో టెన్ ఫీట్ పైకి అవుతుంది రైట్ ఇప్పుడు వన్ ట్వంటీ ఫీట్ కాబట్టి సో టెన్ ఫీట్ ప్రతి గంటకి కాబట్టి మళ్ళీ ట్వెల్వ్ ఇంటూ టెన్ దట్ ఈజ్ వన్ ట్వంటీ ఫీట్ వస్తుంది అంతే కదా అంటే ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ ఏఎం నుండి ట్వెల్వ్ అవర్స్ అంటే మళ్ళీ ఎయిట్ పిఎమ్మా ఎయిట్ పిఎమ్మా కాదు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు థర్టీ ఫీట్ పైకి వెళ్ళినప్పుడు ట్వంటీ బ్యాక్ రావాలి థర్టీ పైకి వెళ్ళినప్పుడు ట్వంటీ బ్యాక్ రావాలి రైట్ ఇప్పుడు ఒక ఎయిటీ ఫీట్ వెళ్ళినారు అనుకోండి ఎయిటీ ఫీట్ రావాలి అంటే ఎయిట్ ఎయిట్ అవర్స్ రైట్ సో ఎయిట్ అవర్స్ పడుతుంది సో ఇప్పుడు ఎయిటీ ఫీట్ తర్వాత మళ్ళీ ఒక థర్టీ ఫీట్ పైకి వెళ్తుంది కదా ఇప్పుడు ఒక ప్రతి టెన్ ఫీట్ ఎప్పుడు వన్ అవర్లో కంప్లీట్గా థర్టీ ఫీట్ పైకి వెళ్ళి ట్వంటీ బ్యాక్ వచ్చిన తర్వాత ఆ టెన్ ఫీట్ అనేటువంటిది తను ఎక్కినటువంటి ప్లేస్ ఇప్పుడు ఎయిటీ ఫీట్ రావాలి అంటే సో ఎయిటీ ఫీట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అవర్లో మళ్ళీ ఇంకొక థర్టీ ఫీట్ ఎక్కాలి సో ఇప్పుడు ఇక్కడి వరకు ఎయిటీ వచ్చింది ఇంకొక థర్టీ ఫీట్ వెళ్తే మనకి వన్ వన్ జీరో వస్తుంది కానీ ఛాన్స్ లేదు సో ఎయిటీ ఫీట్ కూడా కాదు ఇప్పుడు నైంటీ ఫీ నైంటీ అవర్స్ సార్ నైంటీ నైంటీ ఫీట్ ఎక్కిన తర్వాత నైంటీ ఫీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ అవర్లో ఇంకొక థర్టీ ఫీట్ ఫస్ట్ అవుతుంది కదా సో నైంటీ ప్లస్ థర్టీ మనకి వన్ ట్వంటీ ఫీట్ అవుతుంది కదా అంటే నైంటీ ఫీట్ అంటే నైన్ అవర్స్ రైట్ నైన్ అవర్స్ ఆ తర్వాత నైన్ అవర్స్లో ఎక్కినట్టు కదా ఓకే ఇప్పుడు ఎయిట్ ఏఎం నుండి నైన్ ఎయిట్ టు నైన్ అంటే మనకి సెవెంటీన్ అంటే ఫైవ్ పిఎంలో వచ్చేస్తుంది అంతే కదండి సో ఫైవ్ పిఎం కల్లా ఫైవ్ పీఎం కల్లా నైంటీ ఫీట్కి వస్తుంది మళ్ళీ ఇప్పుడు నైంటీ ఫీట్ నుంచి ఇంకొక థర్టీ వెళ్తేనే వన్ ట్వంటీ వస్తుంది కాబట్టి ప్లస్ ఇంకొక వన్ అవర్ అంటే ప్లస్ వన్ అవర్ సో దట్ ఈస్ సిక్స్ పిఎం రైట్ రైట్ టెన్ 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 అవర్స్ ఇప్పుడు ఫస్ట్ ప్రతి గంటలో థర్టీ పైకి వెళ్ళి ట్వంటీ క్రిందికి వస్తుంది కాబట్టి అంటే ప్రతి గంటలో టెన్ ఫీట్ ఎక్కుతుంది రైట్ నెక్స్ట్ అవర్లో మళ్ళీ థర్టీ పైకి వెళ్ళాలి సో అలాగా మనకి నైంటీ ఫీట్ రావడానికి మనకి నైన్ అవర్స్ టైం పడుతుంది రైట్ సో నైంటీ ఫీట్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అవర్లో థర్టీ ఫీట్ పైకి వెళ్తే మనకి వన్ ట్వంటీ ఫీట్ని టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది అంటే వన్ ట్వంటీ ఫీట్లో ఉన్నటువంటి ఫ్లాగ్ని టచ్ అయితే అవుతుంది కదా ఇక్కడ అడిగింది కూడా అదే ఫస్ట్ టచ్ ఫ్లాగ్ అన్నారు సో ఫస్ట్ టచ్ అయితే అవుతుంది కదా అంటే ఖచ్చితంగా ఫైవ్ ఈ నైన్ అవర్స్ తర్వాత ఇంకొక వన్ అవర్లో వన్ అవర్లో థర్టీ వెళ్ళి టచ్ చేసి మళ్ళీ కిందికి జారిపోతుంది అంటే ఆల్రెడీ టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అవర్ తీసుకుంటాం దట్స్ టోటలీ సిక్స్ పిఎం ఎస్ ఎస్ సిక్స్ పిఎం సిక్స్ పిఎం నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఎ గర్ల్ కౌంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ వే ఆన్ ద ఫింగర్స్ ఆన్ హర్ లెఫ్ట్ హ్యాండ్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ టెన్ అవర్స్ అంటే సిక్స్ అవుతుందండి మిస్టర్ ఉదయ్ టెన్ అవర్స్ అండి ఇప్పుడు నైంటీ ఫీట్కి వచ్చేసరికి నైన్ అవర్స్ తీసుకుంటారు మళ్ళీ నైన్టీ ఫీట్ తర్వాత ఇంకొక థర్టీ ఫీట్ వెళ్ళాలి కదా అంటే ఇంకొక వన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది అంటే టోటల్ గా టెన్ అవర్స్ టెన్ అవర్స్ అంటే మనకి ఎయిట్ ఏఎం నుండి టెన్ అవర్స్ అంటే మనకి సిక్స్ పిఎంఏ ఆన్సర్ అవుతుంది సిక్స్ పిఎం నేను చెప్పింది కూడా అదే కదా గర్ల్ కౌంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ వే ఆన్ ద ఫింగర్స్ ఆన్ హర్ లెఫ్ట్ హ్యాండ్ She started by calling the thumb is 1, ok. This one. The index finger is 2, middle finger is 3, uh, ring finger 4, little finger 5. And then reversed direction calling the ring finger is 6. Okay. Middle finger is 7 and so on. So counted uh, up to 1994. Okay. I say she ended counting on which finger and 1994 finger ending. మిడిల్ ఫింగరా ఇప్పుడు మనకి సి హియర్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ కదా ఇది హ్యాండ్ అనుకుందాం ఓకేనా చిట్టిన వాళ్ళు బాగా చిన్నగా ఉంది సరే సో హియర్ ఇక్కడ ఏమన్నారు థంబ్ ఇస్ వన్ సో దిస్ ఈజ్ వన్ దిస్ ఈజ్ టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇది ఫైవ్ ఓకే తర్వాత ఏమన్నారు రివర్స్లో రింగ్ ఫింగర్ ఈజ్ సిక్స్ ఫైవ్ తర్వాత ఇది సిక్స్ అవుతుందండి దిస్ వన్ సిక్స్ మళ్ళీ ఇది సెవెన్ ఇది ఎయిట్ ఇది నైన్ అవుతుంది ఓకే మళ్ళీ ఇది టెన్ ఇది లెవెన్ ఇది ట్వెల్వ్ ఇది థర్టీన్ మళ్ళీ ఇది ఫోర్టీన్ అవుతుంది లైక్ దిస్ అంటే మనకు ఒకసారి ఎండ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కవర్ చేయట్లేదు ఇప్పుడు ఇలా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ ఇది దీంతో సిక్స్తో కౌంట్ చేస్తున్నాం సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మళ్ళీ నైన్ అయిపోయిన తర్వాత ఇది టెన్ సో ఒకసారి ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కౌంట్ చేయట్లేదు దాని తర్వాత ఉన్నటువంటిది కౌంట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇది సెవెంటీన్ వస్తుంది రైట్ ఇప్పుడు ఈ నెంబర్ చూడండి వన్ నైన్ సెవెంటీన్ సెవెంటీన్ తర్వాత ఏమొస్తుంది వన్ నైన్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ అండ్ సో ఆన్ ఓకేనా ఇప్పుడు ఇందులో ఒక్కసారి ఈ సిరీస్ కనుక చెక్ చేస్తే ఇది ఎలా ఉందండి ఎయిటీన్ ప్లస్ వన్ లాగా ఉంది కదా ఎన్ వాల్యూ జీరో ఇప్పుడు ఒకవేళ జీరో అవుతే స్టార్టింగ్లో సో ఎయిట్ ఇంటూ జీరో జీరో ప్లస్ వన్ వన్ ఒకవేళ వన్ అవుతే ఎయిట్ ఇంటూ వన్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ అవుతుంది సో టూ ఎయిట్ టూ జా సిక్స్టీన్ ప్లస్ వన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ త్రీ ప్లస్ వన్ ఈ విధంగా అవుతుంది రైట్ ఇప్పుడు మనకి నైన్టీన్ నైంటీ ఫోర్ రావాలి అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ రావాలి అంటే ఏ నెంబర్తో ఇప్పుడు టూ హండ్రెడ్తో చేసామనుకోండి టూ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఏమవుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ వన్ మనకి రాదు ఓకేనా త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ దాటిపోతుంది ఓకే సార్ టూ ఫిఫ్టీ చేస్తే టూ ఫిఫ్టీ చేస్తే మనకి టూ ఫిఫ్టీ అవుతుందా టూ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్ టూ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ ఏమవుతుంది ఈ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది తంబు వస్తుందండి ఓకే ఈ వాల్యూని మనం చేస్తే మనకు ఒక వాల్యూ అనుకోండి అది తంబు నెంబర్ తంబు అని రిప్రజెంట్ చేస్తున్నట్టు టూ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ ఎయిట్ జా అంటే టూ హండ్రెడ్ నో ఛాన్స్ లేదు సో టూ ఫార్టీ నైన్ చేస్తే టూ ఫార్టీ నైన్ చేస్తే నైన్టీన్ నైంటీ టూ ప్లస్ వన్ అంటే నైన్టీన్ నైంటీ త్రీ వస్తుందండి ఓకే రైట్ సో ఇప్పుడు టూ ఫార్టీ నైన్ ఇంటూ ఎయిట్ ప్లస్ వన్ చేస్తే మనకి నైన్టీన్ నైంటీ త్రీ వస్తుంది నైన్టీన్ నైన్టీ త్రీ ఏంటి అవుతుంది ఓకే అవుతుంది దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది నైన్టీన్ నైన్టీ ఫోర్ కదా నైన్టీన్ నైన్టీ ఫోర్ తమ్ము తర్వాత నెక్స్ట్ ఇది సో ఈ నెంబర్ ఈ ఈ ఫింగర్ నేమ్ అని చెప్తాము ఇండెక్స్ ఫింగర్ అని చెప్తాము దట్ ఈజ్ ఆప్షన్ డి ఆప్షన్ డి అవుతుంది జస్ట్ ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఒక మనకు సిరీస్ వచ్చింది ఇప్పుడు తమ్ముకు సంబంధించి వన్ నైన్ సెవెంటీన్ తీసుకున్నాం వన్ నైన్ సెవెంటీన్ ఇది ఇది ఎయిటీన్ ప్లస్ వన్ లాగా ఉంది ఎయిటీన్ ప్లస్ వన్ కాబట్టి నైన్టీన్ నైన్టీ ఫోర్కి నియర్గా వచ్చేటువంటి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి టూ ఫార్టీ నైన్ ఇంటూ ఎయిట్కి ప్లస్ వన్ సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి తంబు వచ్చింది ఏంటి ఆ వాల్యూ నైన్టీన్ నైన్టీ త్రీ అలా కౌంట్ చేసుకుంటా ఉంటే నైన్టీన్ నైన్టీ త్రీ కౌంటింగ్ వచ్చేసి తంబు వస్తుంది సో నైన్టీన్ నైన్టీ త్రీ అయినప్పుడు దెన్ నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇదే అవుతుంది కాబట్టి దట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ విల్ బి ఇండెక్స్ ఫింగర్ ఓకే between two book ends in your study are displayed your five favorite puzzles books if you decide to arrange the five books in every possible combination and move just one book every minute how long would it take okay ఇక్కడ ఏమన్నా ఇఫ్ యూ డిసైడ్ టు అరేంజ్ ద ఫైవ్ బుక్స్ ఇన్ ఎవ్రీ పాజిబుల్ కాంబినేషన్ ప్రతి పాజిబుల్ కాంబినేషన్లో ప్రతి పజిల్ బుక్ని అరేంజ్ చేయాలనుకుంటే మూడు జస్ట్ ఓన్లీ వన్ బుక్ ఎవ్రీ మినిట్ ప్రతి మినిట్కి ఓన్లీ వన్ బుక్ ని మాత్రమే ఎవ్రీ పాజిబుల్ కాంబినేషన్లో మీరు అరేంజ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అంటున్నారు అక్కడ ఎన్ని బుక్స్ అండి ఫైవ్ బుక్స్ సో సింపుల్గా ఫైవ్ ఫ్యాక్టోరియల్ చేస్తే సరిపోతుంది పాజిబిలిటీస్ ఓకే సో ఫైవ్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 5 into 4 into 3 into 2 into 1. So that should be 120 minutes. 120 minutes and 10th two hours time. Option A. Two hours. Yes, Maharshi. Nice. Next

అండ్ దెన్ లెగ్స్ లెగ్స్ అన్నప్పుడు మనకి డేర్కి ఫోర్ లెగ్స్ ఉంటాయి ఫోర్ డేర్స్ ప్లస్ టూ పికాక్ టూ లెగ్స్ ఉంటాయి టోటల్గా మనకి టూ హండ్రెడ్ సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది సిక్స్టీ ట్వంటీ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి హౌ మెనీ పికాక్స్ ఆర్ దేర్ సో పికాక్స్ కావాలి అంటే మనం డేర్ని ఎలిమినేట్ చేయాలి అంటే దీన్ని ఫోర్తో మల్టిపుల్ చేస్తామనుకోండి సో ఫోర్ డేర్ ప్లస్

ఇవేం ఫస్ట్ వస్తాయి జేజే ఉంది ఇది ఫస్ట్ వస్తాయి ఇది సెకండ్ వస్తుంది ఆబ్వియస్ సెకండ్ వర్డ్ ఇచ్చేసి ఆప్షన్ ఏ అల్ఫోబెటికల్ ఆర్డర్లో సెకండ్ ప్లేస్ దిస్ వన్ ఇఫ్ స్పోర్ట్స్ ఆర్ ఎంకరేజ్ మోర్ ద ఇండియన్స్ విల్ విన్ మోర్ గోల్డ్ మెడల్స్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ అజంప్షన్ ఇండియన్ డు నాట్ విన్ ద గోల్డ్ మెడల్ ఇప్పుడు అజంప్షన్ అన్నారు ఇఫ్ స్పోర్ట్స్ ఆర్ ఎంకరేజ్డ్ ఒకవేళ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే ఇండియన్స్ ఒలింపిక్స్లో ఎక్కువ గోల్డ్ మెడల్ సాధిస్తారు అంటే ఇండియా విల్ నాట్ గెట్ గోల్డ్ మెడల్ అని కాదు కదా రైట్ ఫస్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్ ద అవుట్పుట్ విల్ బి ఇంప్రూవ్డ్ బికాస్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ అక్కడ ఏమన్నారు ఎంకరేజ్ చేస్తే గోల్డ్ మెడల్స్ వస్తాయన్నారు అంటే ఆ ఎంకరేజ్మెంట్ వల్ల మనకి గోల్డ్ మెడల్ రావడానికి అవకాశం ఉంది సో ఎంకరేజ్మెంట్ బికాజ్ ఆఫ్ దట్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద స్పోర్ట్స్ ద అవుట్ విల్ బి అవుట్పుట్ విల్ బి ఇంప్రూవ్డ్ సో దట్ ఇస్ సెకండ్ వన్ ఓన్లీ టు ఫాలోస్ ఓకే ఫైన్ నెక్స్ట్ వన్

సారీ ఐస్ క్రీమ్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరు అందరూ రైట్ అందరు ఆల్ చిల్డ్రన్కి సంబంధించి ఇచ్చారు రైట్ ఇందులో కొంతమంది చాక్లెట్ని కూడా ఇష్టపడతారనే కదా సో ఇప్పుడు చాక్లెట్ని ఇష్టపడేటువంటి వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ ఇష్టపడతారనే కదా రైట్ ద చిల్డ్రన్ హూ లైక్ చాక్లెట్స్ అండ్ ద లైక్ ఐస్ క్రీమ్ టు సెకండ్ రౌండ్ పింకీ డజెంట్ లైక్ చాక్లెట్ బట్ లైక్ ఐస్ క్రీమ్ చూడండి ఇక్కడ సమ్ చిల్డ్రన్ లైక్ చాక్లెట్ అన్నారు అంటే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కొంతమంది ఇష్టపడరు దట్ మీనింగ్ అదే కదా సమ్ చిల్డ్రన్ లైక్ చాక్లెట్ అందరూ ఐస్ క్రీమ్ని ఇష్టపడతారు కొంతమంది చాక్లెట్ని ఇష్టపడతారు అంటే కొంతమంది చాక్లెట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు బట్ అందరూ ఐస్ క్రీమ్ ఇష్టపడతారు అదే కదా ఇక్కడ పింకి డజంట్ లైక్ చాక్లెట్ బట్ లైక్స్ ఐస్ క్రీమ్ సో దట్ ఈస్ బోత్ సో రెండూ కూడా ట్రూ అవుతాయి అందరూ ఇష్టపడ్డ పడతారు అన్నప్పుడు ఎవ్రీ చైల్డ్ లైక్ ఐస్ క్రీమ్ రైట్ సమ్ చిల్డ్రన్ లైక్ చాక్లెట్ కొంతమంది మాత్రమే చాక్లెట్ని ఇష్టపడతారు అంటే కొంతమంది చాక్లెట్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఐస్ క్రీమ్ని ఇష్టపడే ఉంటారు ఎందుకంటే అక్కడ ఆల్ గురించి చెప్పారు రైట్ రెండు అవుతాయండి బోత్ నెక్స్ట్ హౌ మెనీ లెటర్స్ పేర్స్ ఇన్ ఇన్ ద వర్డ్ పారాడైజ్ ఆర్ సచ్ పేర్స్

పేర్స్ అన్నప్పుడు ఏం చేస్తాం పారాడైజ్ జస్ట్ కౌంట్ ద ఆల్ఫాబెట్స్ పీక్యూఆర్ ఒక పేరు అవుతుంది పిక్యూఆర్ఎస్టియూవీడబ్ల్యూ నో పేరు విత్ అనదర్ ఇంకా ఎక్స్ట్రా లేదు ఏబిసిడి ఏ అండ్ డి కూడా ఒక పేరు అవుతుంది ఏబిసిడిఈఫ్జి నో

అంటే ఒక లెటర్ నుండి కౌంట్ చేసినప్పుడు మనకి ఎక్కడైతే సేమ్ లెటర్ మ్యాచ్ అవుతుందో అది ఒక పేరు అవుతుంది హియర్

త్రీ పేర్సా ప్రీవియస్ వన్ త్రీ వస్తున్నాయా ఓకే 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 లెట్ మీ చెక్ ఒక్కసారి చెక్ చేద్దాం పారాడైజా అచ్చా ఓకే ఓకే ఫైన్ పిఎండ్ ఆర్ ఒకటి అవుతుంది ఏబిసి ఒకటి అవుతుంది

యూజింగ్ ఫస్ట్ సెవెంత్ ఎయిత్ టెన్త్ లెటర్ ఆఫ్ ది వర్డ్ ఓన్లీ ఫర్ వన్స్ ఇఫ్ ఎ మీనింగ్ ఫుల్ వర్డ్ కెన్ బి ఫార్మ్ దెన్ విచ్ వుడ్ బి ద లాస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్ వర్డ్లో లాస్ట్ లెటర్ ఏంటి ఇప్పుడేంటి ఫస్ట్ దట్ ఈజ్ ఏ సెవెంత్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ అంటే ఎమ్ ఎయిట్ ఎయిట్ అంటే ఏ ఈ వర్డ్ నుండి ఈ లెటర్స్ నుండి ఒక వర్డ్ కనుక ఫామ్ అవుతే అందులో లాస్ట్ లెటర్ ఏంటి అది క్వశ్చన్ ఇఫ్ మోర్ దెన్ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ ఆర్ ఫావ్ ఫౌండ్ దెన్ గివ్ యువర్ ఆన్సర్ యాజ్ ఎమ్ ఒకవేళ ఒకటి కంటే ఎక్కువగా వర్డ్ ఫామ్ అవుతే ఎమ్ అనే ఆన్సర్ని చూస్ చేసుకోవాలి అండ్ ఇఫ్ నాట్ ఏ సింగిల్ మీనింగ్ఫుల్ వర్డ్ అసలు ఏ మీనింగ్ఫుల్ వర్డ్ కనుక ఫామ్ అవ్వకపోతే దెన్ ఎక్స్ ఈజ్ ఆర్ ఆన్సర్ ఎమ్ టూ వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి అవి వర్డ్ ఏంటండి

టీంలో లాస్ట్ లెటర్ ఏముగా చేస్తారేంటి నో ఈట్ ఈట్ కాదు ఫోర్ లెటర్స్ ఖచ్చితంగా ఉండాలండి అందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ ది డిక్షనరీ ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేటువంటి వర్డ్ ఏంటి అన్నీ కూడా సేమ్ అలాగే ఉన్నాయి పర్ అవునోనో పిఏఆర్ 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 పిఆర్ఏ ఉంది పిఆర్ఏ ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి పిఆర్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రెండు కూడా లాస్ట్లోనే ఉంటాయి రైట్ ఇప్పుడు ఇందులో పిఏఆర్ఏ పిఏఆర్కే ఉంది పిఏఆర్ వరకి పిఏఆర్ వరకి కామన్ తర్వాత ఏకే కే అనేటువంటిది ముందు రాదు ఏ అండ్ ఏ అంటే ఇవి రెండు ఫస్ట్ సెకండ్ వస్తాయండి ఇవి రెండు ఫస్ట్ సెకండ్ వస్తాయి ఈ వర్డ్ థర్డ్ ప్లేస్లో వస్తుంది అవి ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో వస్తాయి మనకు కావాల్సింది మిడిల్లో కదా మిడిల్ అంటే థర్డ్ పొజిషనే కదా సో థర్డ్ పొజిషన్లో పర్కష్ జీ పర్కష్ జీ దట్ ఈజ్ ఆప్షన్ సి అవుతుంది దట్స్ ఇట్ నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్

ఎఫ్ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ హెచ్ ఈస్ హియర్ ఫేసింగ్ సెంటర్ ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ లెఫ్ట్ ఇట్ అవుతుంది రైట్ నెక్స్ట్ వన్ డి ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ సి ఆర్ హెచ్ సి పక్కన డి ఉండకూడదు నాట్ హియర్ నాట్ హియర్ అండ్ హెచ్ పక్కన కూడా డి ఉండకూడదు నాట్ హియర్ నాట్ హియర్ ఇక్కడ 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 ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డి ఇక్కడే రావాలి ఇంకా వేరే ఛాన్స్ లేదు రైట్ తర్వాత ఈజ్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ ఇమ్మీడియట్ అంటే ఇక్కడ కదా ఇంకెక్కడ ఛాన్స్ లేదు హియర్ ఓన్లీ ఈజ్ ఆన్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఏ ఇక్కడ తీసుకుంటే ఫేసింగ్ సెంటర్ ఫస్ట్ రైట్ సో ఈ ఈ ఈజ్ ఆన్ ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ హు ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ హూ అంటే ఎవరు ఏ ఏ సెకండ్ రైట్ ఆఫ్ జీ అంటే జీ ఇక్కడ వస్తుంది దాట్స్ ఇట్ ఇంకా మిగతా లెటర్ ఇక్కడ వస్తుంది ఏంటి అది బి సి దాని వచ్చింది ఎవరికైనా

నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీన్కి ప్రీవియస్ ఫోర్టీన్ నెక్స్ట్ సిక్స్టీన్ దీనికంటే ముందు ఫిఫ్టీన్ తర్వాత సెవెంటీన్ దీనికంటే ముందు ట్వంటీ ఫోర్ తర్వాత ట్వంటీ సిక్స్ ఇది మనకు వచ్చే ఆన్సర్ లాస్ట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉండాలి ఇది కాదు ఇందులో మధ్యలో డిఫరెన్స్ ఉంది టూ టూ ఫోర్ ఉండాలిగా అచ్చా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఉండాలి నాట్ ట్వంటీ ఫైవ్ సిక్స్ కాదు మనకు ఉండాల్సింది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ కదా ఆప్షన్ డి ఓకే మనకు ఉండాల్సింది ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ సో దట్ ఈస్ హియర్ ఓన్లీ ఆప్షన్ డి నెక్స్ట్ సెవెంటీన్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ఎలిఫెంట్ ఈస్ టోల్డ్ యాజ్ ఎ జకాల్ జకాల్ ఈస్ టోల్డ్ యాజ్ ఎ మంకీస్ టోల్డ్ యాజ్ డాగ్ ఈజ్ టోల్డ్ యాజ్ లయన్ ఇస్ టోల్డ్ యాజ్ గోట్

రిషబ్ వాక్స్ ట్వంటీ మీటర్స్ టువర్డ్స్ నార్త్ నార్త్ సైడ్ ట్వంటీ మీటర్స్కి వెళ్ళారు హీ దెన్ టర్న్ లెఫ్ట్ అండ్ వర్క్ ఫార్టీ నార్త్ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ వర్క్ ఫార్టీ హీ అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ వర్క్ ట్వంటీ సో వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే సౌత్ సైడ్ ట్వంటీ ఫర్దర్ హీ మూవ్స్ ట్వంటీ మీటర్స్ ఆఫ్టర్ టర్నింగ్ టు ద రైట్ సో సౌత్ నుండి రైట్ అంటే మళ్ళీ వెస్ట్ సైడ్ ట్వంటీ ఓకే హౌ ఫార్ ఈ సీ ఫ్రమ్ ద ఒరిజినల్ ప్లేస్ ఇప్పుడు వెస్ట్ వెస్ట్ సేమ్ డైరెక్షన్ నార్త్ సౌత్ సేమ్ డైరెక్షన్ సో నార్త్ సౌత్ కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటాం డిఫరెన్స్ ఏమవుతుంది ట్వంటీ ట్వంటీ జీరో అవుతుంది క్యాన్సల్ ఇది టోటల్ కాబట్టి అడిషన్ టోటల్గా సిక్స్టీ అవుతుంది సో దెన్ సిక్స్టీ మీటర్స్ విల్ బి అర్ ఆన్సర్ సిక్స్టీ మీటర్స్ సో ఓకే ఫైన్ ఇక్కడ ఆ ప్లేస్లో వచ్చేటువంటి నెంబర్ ఏంటి ఇప్పుడు జనరల్గా త్రీ ఫోర్ సెవెన్ ఇక్కడ ప్లస్ వన్ ఉంది ఇక్కడ ప్లస్ త్రీ ఉంది బట్ అక్కడ లేదు ఓకే ఇవి రెండు యాడ్ చేస్తే ఇది అనుకుంటే ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఇది కాదు కదా రైట్ అండ్ ఈవెన్ అక్కడ ఉన్నటువంటి టూకి వన్ యాడ్ చేస్తే త్రీ రావాలి బట్ వన్ ఆప్షన్ లేదుగా ఇక్కడ ఎలా అంటే సమ్టైమ్స్ చాలా రేర్గా ఇస్తారు ఇలాంటివి ఓకే సి త్రీ జనరల్గా అయితే ఈ సర్కిల్కి ఏదైతే ప్యాటర్న్ ఉందో దీనికి అప్లై చేయాలి బట్ సమ్ టైమ్స్ త్రీ టూ జా సిక్స్ సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ దిస్ ఫోర్ అండ్ విచ్ నెంబర్ మల్టిపుల్ విల్ బి సిక్స్టీన్ దెన్ ఇట్ విల్ బి ఫోర్ సో దట్ ఈస్ ఆప్షన్ సి అంటే ఇందులో జనరల్గా దీని నుంచి దానికి కంపేర్ చేసి వేరే దానికి అనేటువంటిది కొంచెం రెగ్యులర్గా చూడము మనం ఈ క్వశ్చన్స్ ఫైవ్ ఎలా వస్తుందండి ఫైవ్ అంటున్నారు అందరూ నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ వెడ్నెన్స్ డే ఆన్ సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ మార్చ్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ఫైవ్ వెడ్నెన్స్ డే అవుతాయి దెన్ విచ్ డే వుడ్ కమ్ ట్వెల్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు ఏమన్నారు సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ వెడ్నర్స్ డే ట్వెల్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు అదే ఇయర్ సేమ్ ఇయర్ కాబట్టి డైరెక్ట్గా మనకి మంత్ వైజ్గా వెళ్ళొచ్చు సో మంత్ తీసుకుంటే ఏంటి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మార్చ్ ఇజా సెవెంటీన్ టోటల్ డేస్ ఏం ఉంటాయి థర్టీ వన్ ఉంటాయి థర్టీ వన్ మైనస్ సెవెంటీన్ అంటే మనకు వచ్చేది ఫోర్టీన్ రైట్ ఇక ఏప్రిల్లో థర్టీ డేస్ ఉంటాయి మేలో థర్టీ వన్ జూన్లో థర్టీ జూలైలో థర్టీ వన్ ఆగస్ట్లో థర్టీ వన్ సెప్టెంబర్ ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు చేస్తాం ఓకేనా సో దీన్ని టోటల్ యాడ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయాలి టోటల్ యాడ్ చేసే కంటే డైరెక్ట్గా ట్వెల్వ్ క్యాన్సల్ ఇక్కడ థర్టీ డివైడెడ్ బై సెవెన్ అంటే రిమైండర్ టూ వస్తుంది హియర్ త్రీ వస్తుంది ఇక్కడ టూ వస్తుంది హియర్టీస్ త్రీ హియర్ ఇటీస్ త్రీ ఇక్కడ వచ్చేది మనకి ఫైవ్ రైట్ సో ఫైవ్ ప్లస్ టూ గెట్ క్యాన్సల్ సెవెన్ రిమైనింగ్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ డివైడెడ్ బై సెవెన్ అంటే ఫోర్ వస్తుంది ఆ ఫోర్ని మనం ఈ వెడ్నస్ డేకి యాడ్ చేయాలి వెడ్నస్ డే ప్లస్ ఫోర్ అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే సో సండే విల్ బి ఆర్ ఆన్సర్ ఎస్ మహర్షి సండే నైస్ ఒక డే నుండి ఇంకొక డేకి ఒకే ఇయర్లో కనుక ఈ విధంగా ఒక పర్టిక్యులర్ డేకి ఇచ్చేసి ఇంకొక డేలో ఇంకొక పర్టిక్యులర్ డేట్కి డే ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మందులో ఈ డేట్ కాకుండా రిమైనింగ్ డేస్ ఉన్నాయో అవి తీసుకొని అప్ టు దిస్ వన్ ఈ డేట్ వరకు మొత్తం తీసుకొని టోటల్ యాడ్ చేసి డివైడెడ్ బై సెవెన్ చేయొచ్చు లేదా మీరు ఇండివిజువల్గా డివైడెడ్ బై సెవెన్ చేస్తే మనకి రిమైండర్స్ వస్తాయి అందులో నుండి అయినా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఓకే నౌ హియర్ కామెంట్ యువర్ ఆన్సర్ సో ఈ రెండు క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఏమొస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో దీనికి అండ్ ద ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రాంగిల్స్ ఇన్ ద ఫిగర్ అందులో ఎన్ని ట్రాంగిల్స్ ఉన్నాయి దీనికి ఓకేనా సో దిస్ ఈజ్ అబౌట్ టూడే సెషన్ ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం ఎనీవే ఆల్మోస్ట్ మనకి లెవెన్ కావచ్చుంది సో ప్రజెంట్లీ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ క్విక్ రివిజన్ బ్యాచ్ అందుబాటులో ఉంది అండ్ దాంతోపాటుగా సో వీ హ్యావ్ రైల్వేకి సంబంధించినటువంటి సపరేట్ బ్యాచ్ ఉందండి సో మనకి రైల్వేస్కి సంబంధించి ఈ ఇయర్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు అందులో మనకి ఎన్టీపీసీ కావచ్చు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా టెక్నీషియన్ అండ్ దాంతోపాటు గ్రూప్ డి సో ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఈ ఇయర్లో మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి రైల్వేస్కి సంబంధించి అయితే సో మీరు కనుక ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి తర్వాత అయితే టైం సరిపోదు అనుకుంటే ఖచ్చితంగా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మీరు జాయిన్ అవ్వాలి అంటే వై అంటూ కోడ్ యూస్ చేస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బ్యాచ్ లింక్ ఉంటుంది సో బికాస్ మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక ఎగ్జామ్ వన్ మంత్ ఉందనగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా క్రాక్ చేయడం కష్టం బికాస్ ఆల్మోస్ట్ చాలా మంది ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో కాబట్టి ముందుగానే అడ్వాన్స్డ్గా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ బ్యాచ్ మీకు యూజ్ అవుతుంది అదేవిధంగా ఒకవేళ మీకు బ్యాంక్ బ్యాచ్ కావాలనుకుంటే సో దిస్ బ్యాచ్ విల్ హెల్ప్ యూ సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా ఉంటాయి అందులో ఆల్ ఐబీపీఎస్కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ ఎస్బీఐకి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా కవర్ అయిపోతాయి ఓకే అంటే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఏవేవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవర్ అయిపోతాయి మీకు తర్వాత ఎస్ఎస్సీ కూడా కావాలి స్టేట్ లెవెల్ కూడా కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ మెగా ప్యాక్ మెగా ప్యాక్స్ పర్చేస్ చేస్తే మీకు ఎస్ఎస్సీ రైల్వేస్ హైకోర్టు బ్యాంకింగ్కి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించి ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి స్టేట్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా అండ్ వీటితో పాటు ఆల్టర్నేటివ్గా ఏదైనా వేకెన్సీ పెడితే ఆ పర్టిక్యులర్ బ్యాచ్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఎంసీక్యూస్ పీడీఎఫ్స్ ఓకే టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు ఇందులోనే ఉంటాయి అవే కాదు వన్ ఇయర్లో స్టార్ట్ చేసే ప్రతి బ్యాచ్ మీరు ఇందులో నుంచి క్లాసెస్ వినొచ్చు ఓకేనా సో కాబట్టి ఒకవేళ మీరు అన్ని ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతాయి యూ కెన్ గో విత్ దిస్ మెగా ప్యాక్స్ ఏపీ వాళ్ళకైతే ఇది తెలంగాణ వాళ్ళకైతే అది రైట్ సో దాంతోపాటుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో క్లిక్ ఆన్ ద లింక్ అండ్ డౌన్లోడ్ ఓకే అండ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో నెక్స్ట్ మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓకే సో పిక్ కీ ప్రాక్టీస్ హెవె నైట్ స్టే బాయ్